అందరికీ నమస్కారం అండి. శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం, శుభరాత్రి. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. మీ హృదయ ఆనందాన్ని తెలియపరిచే కార్యక్రమం, మీ ఆనందాన్ని, సంతోషాన్ని, అభిప్రాయాలను నాతో పంచుకునే కార్యక్రమం. ఆటో ఓనర్ నుండి ఆడీ కారు వారి వరకు అందరూ నచ్చే మెచ్చే కార్యక్రమం కవితాలోకం. మీ దోస్తుల స్వాగతం. ఆత్మీయ శ్రోతలందరికీ ఇది మీ మా మన కవితాలోకం. టాపిక్ ఏదైనా సరే టక్క టక్క వచ్చేస్తారు మన శ్రోతలు. కానీ ముందుగా ఒక్క 10 నిమిషాలు మనం ముచ్చరించుకుందాం. తర్వాత మీరందరూ కూడా ఫోన్ చేసి మీ అభిప్రాయాలు తెలియపరచాలని కోరుకుంటున్నాం. నేను మీ ఆత్మీయ వాక్యాత మీ దోస్త్ రవీందర్. మనము ప్రతిరోజు లేవగానే దేవుడికి నమస్కారం చేసుకుంటాం, తర్వాత స్నానసంధ్యాలు అయిన తర్వాత బొట్టు పెట్టుకుంటాం. ఒకటి, నుదుటిలో బొట్టు పెట్టుకున్న ఉన్నది మన హిందూ సాంప్రదాయం అని చెప్పి మనం అందరం అనుకుంటాం. కానీ ఈ సాంప్రదాయాలన్నీ కూడా మనకు సనాతన ధర్మం, మన హిందూ ధర్మంలో మన నుంచి కూడా ఉన్నాయి. ఎందుకంటే ధర్మం, మన ఆచారం, మన వ్యవహారాలు, మన ఆరోగ్యం, ఇవన్నీ కూడా ఒకదాని వెనుక ఒకటి మిశ్రమమై ఉన్నాయి. అందుకని మన ధర్మం ఏం చెప్పిందో మనం పాటిస్తాం, అదే ఆచరిస్తాం, అదే అనుసరణీయం, అందరికీ కూడా ఆచరణీయం. దోస్త్ రవీందర్ చెప్పే మాటే కాదండి ఇది, అందరూ ఆచరించాల్సిన మాట కూడా. ఎందుకంటే అందరి మాటే దోస్త్ రవీందర్ మాట, దోస్త్ రవీందర్ అందరి అభిప్రాయ ఏకీకరణతో చేసి పెట్టేటువంటి మాట ఇది కదా. ఏం చెప్పేవారు అనుకుంటున్నారా? చెప్తాడండి, ఏం చెప్పేవాడే దోస్త్ రవీందర్. సరే, ముఖ్యంగా ఒక్క విషయం మనం ముచ్చరించుకునే ముందుగా, అడ్డబొట్టేనా, నిలువు బొట్టేనా, ఏ బొట్టేనా, బొట్టు బొట్టే. అది మనకు నచ్చే బొట్టు, మనం మెచ్చే బొట్టు, మనం ఆచరించే బొట్టు. ముఖ్యంగా ఈరోజు ఈ బొట్టు గురించి మాట్లాడేటప్పుడు మనము ఏది అనుకుంటామంటే, బొట్టు పెట్టుకోవటం వలన ఫలితాలు భావోగ్రాణ స్వయం సందిహి అంటే, నాసిక పైభాగం మృకుటి మధ్య భాగం కలుపుకునే చోట పెట్టుకోవాలి బొట్టు అని అర్థం. గంగా, యమున, సరస్వతి లేక సూర్య, చంద్ర, బ్రహ్మ అని పిలువబడే 3 ప్రధాన నాడులు కలుస్తాయి అక్కడ. దానినే త్రివేణి సంగమం అని కూడా అంటాము. ఇది పీయూష గంధికి అనగా ఆజ్ఞాచక్రానికి అనుబంధ స్థానం. ఇదే జ్ఞాన గ్రంథి అని కూడా పిలువబడుతుంది. జ్ఞాన గ్రంథి అంటే అక్కడేనండి. ఎవరైతే సుగజ్ఞ నాడికి చురుకుదనం కలిగిస్తారో వారు మేధావులు అవుతారు. అంటే నుదుటిన కనుబొమ్మల మధ్య ఎవరైతే టచ్ చేస్తూ ఉంటారో వారు మేధావులు అవుతారు. ముఖ్యంగా మనం ధరించే బొట్టు ప్రభావం పిట్యూటరీ గ్రంథులపై ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. పిట్యూటరీ గ్రంథులు అంటే అందరికీ తెలుసు. కేనన్ అనే పాశ్చాత్య శాస్త్రవేత్త బ్రుక్కుట్ల స్థానాన్ని, మానవ ధన మెడ వెనక భాగాన్ని రుణ విద్యుత్ కేంద్రాలు అన్నాడు. బ్రుక్కుట్ల స్థానాన్ని, మానవ ధన మెడ వెనక భాగాన్ని రుణ విద్యుత్ కేంద్రాలు అన్నారు. మన వాళ్ళు చెప్పిన మాట కాదండి, పాశ్చాత్యులు చెప్పిన మాట. ఎందుకంటే మనం చెప్పిన మాట మనం వినం, వేరే వాళ్ళు చెప్తేనే మనం వింటాం. ఇవి రెండూ కూడా శరీర ఉష్ణోగ్రతను ఒక క్రమబద్ధీకరణ చేస్తుంటాయి. అందుకే మీరు అందరూ గమనిస్తున్నారు, ఇప్పుడంటే ఇవన్నీ హైటెక్ అయిపోయి చిన్నదానికి పెద్దదానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతూ హాస్పిటల్ జాయిన్ చేస్తారు. కానీ అంతకుముందు ఏదైనా వచ్చినప్పుడు మనకు తెలిసిన పెద్దవాళ్ళు చెప్పిన మాట చేసేవారు. జ్వరం వచ్చిందంటే చిన్న పడుకో పెట్టి, మంచం మీద పడుకున్న తర్వాత తడుగుడ్డ పెట్టేసి నుదుటిని పెట్టేవాళ్ళు. ఇవన్నీ మనకు తెలుసు. ఎందుకు పెడతారంటే అలా చల్లగుడ్డ పెట్టడం వల్ల వేడి మొత్తం కూడా బయటకు వెళ్తారని అర్థం. ఇంకా సూర్యుని నుంచి వచ్చే విశేషమైన శుభ ఫలితాలను ఇచ్చే కిరణాలను ఆకర్షించే శక్తి కేవలం ఎర్రటి కుంకుమకే ఉంటుంది. అందువల్ల మనం ఎప్పుడూ కూడా ఉత్సాహంగా, మన మెదడు ఉత్తేజితమవుతూ ఉంటుంది ఈ విధంగా బొట్టు పెట్టుకోవటం వల్ల. అందుకే ఒకనాడు వేద ఘోష ప్రతిధ్వనించింది మన భారతావనిలో, ధారణ శక్తి పెరుగుతుంది. ఇలా చిన్నదానికే అనుకుంటారు, కానీ బొట్టు పెట్టుకోవటం వల్ల ఇన్ని ఫలితాలు ఉంటాయి. బొట్టుతో బోలెడని ప్రయోజనాలు. పైన పేర్కొన్న కీలక సున్నిత నాడులను తీక్షణమైన సూర్యకిరణాల నుండి కాపాడుకునేందుకు కుంకుమ ధరించాలి. సాయం రాత్రి సమయాల్లో కుంకుమకు బదులుగా విభూతిని ధరిస్తే
చల్లగా ఉంటుంది. విభూతి వల్ల రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రతలు నియంత్రించబడుతుంటాయి. మన బాడీలో ఉన్నటువంటి వేడి తగ్గుతుంది విభూతి రాసుకోవటం వల్ల. ఓజస్సు వృద్ధి చెంది రకరకాల చర్మ రోగాలన్నీ కూడా నశించిపోతాయి, అవి రాకుండా ఉంటాయి విభూతి ధారణ వలన. బొట్టు శరీరంలో ఉష్ణాన్ని పీల్చివేస్తుంది. జఠర శ్వాసకోశాలకు తగినంత ఉష్ణాన్ని అందిస్తుంది మన బొట్టు. మనం సూర్యుని నేరుగా ఎప్పుడూ చూడలేము. స్ట్రైట్గా చూస్తామా, తలకాయ పైకైతే చూడలేము కదా. అదే మనం రంగురంగుల కళ్ళజోళ్ళు ధరించి ఒకవైపు అలా చూస్తూ ఉంటే సూర్యుని చూడగలుగుతాం. గమనించండి, డైరెక్ట్ చూడలేము, కళ్ళజోళ్ళు పెట్టుకొని చూడలేస్తాం. ఎందుకంటే సూర్యకిరణాలు అద్దంపై పడి పరివర్తనం చెందటం వల్ల మన కళ్ళకు ఏమి జరగదు. అంటే ఇక్కడ సూర్యకిరణాల వల్ల కళ్ళకు హాని కలగకుండా రంగు కళ్ళద్దాలు ఎలా అయితే మనల్ని కాపాడుతున్నాయో, మన శరీరంలో ఉన్నటువంటి ఏ భాగానికి కూడా ఇబ్బంది కలగకుండా నుదుటను పెట్టుకునేటటువంటి ఆ తిలకం మనల్ని కాపాడుతుంది, ఆ బొట్టు మనల్ని కాపాడుతుంది. దీన్ని గమనించాలి. ఇది బ్రుక్కుటి స్థానంలో జ్ఞాన నాడికి హాని కలగకుండా మానవుడిని కాపాడుతూ ఉంటుంది. ఇవన్నీ మనకు పెద్దలు చెప్పిన మాటలు, చిన్న విషయమే కానీ ఎంతో విలువైన విషయాలు ఇవన్నీ. ఇవన్నీ వాళ్ళు పాటిస్తున్నారంటే పాటించట్లేదు. దృష్టి దోషం తగలకుండా బొట్టు పెట్టుకుంటారు. మనుషుల్లో కొందరు మనకు తెలుసు క్రూర స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. వారు ఎల్లవేళలా కొంతమంది ఇతరుల మీద అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు. ఇతరుల వినాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. వారి మనసులోని చెడు ఆలోచన ప్రభావం అంతా వారి చూపుల ద్వారా ఇతరులపైన ప్రసరిస్తూ ఉంటుంది. దీనినే దృష్టి అంటారు, దిష్టి అంటారు సామాన్య భాషలో. మానవ శరీరంలో అన్ని భాగాల కన్నా ముఖ భాగమే అత్యంత ప్రధానమైనది. ఎవరు ఎవరితో మాట్లాడాలన్నా ముఖం చూసే మాట్లాడగలుగుతాము. అందువల్ల పైన తెలిపిన క్రూర స్వభావం కలిగిన వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి ముఖం చూసి, అబ్బా వీరి ముఖం ఎంత అందంగా ఉంది, వీడు ఎంత అందంగా ఉన్నాడు, షారుఖ్ ఖాన్ లెక్క ఉన్నాడు కదా అని అనుకున్నారనుకో, వారి పని అవుట్. అలా వారి అసూయ చూపుల ద్వారా ఎదుటి వారిలోకి ప్రసరించి క్షణంలో వారికి తలనొప్పి కలగటం, ఎంతసేపటికి కానీ అది తగ్గకపోవటం నిత్య జీవితంలో మనం అందరం గమనిస్తూ ఉంటాం. ఇవాళ దీనికి మన దగ్గర ఆధారాలు లేకపోవచ్చు, కానీ దిష్టి తీయటం అన్నది, దిష్టి తగిలిందని చెప్పటం అన్నది మన జన జీవన నాడిలో, జన జీవన ప్రవాహంలో అందరికీ తెలిసిందే. అరే వాడికి దిష్టి తగిలిందిరా, ఆమెకు దిష్టి తగిలిందిరా, ఏం చెప్పినా అర్థం కాదు. అంత బంగారం వేసుకుంటారు, అంత వెండేసుకుంటారు, 2 లక్షల చీర కట్టుకుంటారు, వాడికి ఆ ఇల్లు కట్టుకున్న కాంచి వాడి దరిద్రం చుట్టుకుందిరా, ఇలాంటివి ఎన్నో మనం వింటుంటాం. దానికి కారణం ఏంటంటే నరఘోష, నరదృష్టి. దాని నుంచి తప్పించుకుంటారు కూడా బొట్టు ఎంతో ఉపయోగపడుతుంది. బొట్టు పెట్టుకుంటే దృష్టి దోషం ఎలా నివారించబడుతుందని మీకు సందేహం రోజు. ముఖ్యంగా బొట్టు ఎర్రగా నిండుగా కళకళలాడుతూ ప్రకాశిస్తూ ఉండటం వల్ల ఇతరులు మన ముఖంలోకి చూడగానే వారి దృష్టిని ముందుగా ఈ బొట్టే ఆకర్షిస్తుంది. వారెంత ప్రయత్నించినా మన ముఖంలోని అందమైన ఇతర భాగాల వరకు చూడలేరు. ముఖ్యంగా బొట్టును చూస్తారు కాబట్టి, నువ్వు అందంగా కళ్ళజోడు పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా, నుదుటి బాగున్నా, ముక్కు బాగున్నా, చెవులకు మంచి బంగారం గాజులు వేసి అవి పెట్టుకున్నా, చేతులకు అందమైన గాజులు పెట్టుకున్నా, ఇవన్నీ తర్వాత చూస్తారు. ముందుగా చూసేది నీ ముఖం పైన ఉన్నటువంటి ఆ బొట్టును. అలా చూడటం వల్ల ఆ దృష్టి దోహానికి తగలదన్నది కొంతమంది చెప్తుంటారు. సరే ఇది నిజమా, ఆధారమా, శాస్త్రీయ ధర్మాలు ఉన్నాయా లేవా అంటే ఇవన్నీ పక్కన పెడితే, దేనికైనా సరే మన పెద్దలు మాట్లాడిన మాటలు, పెద్దలు చెప్పిన విషయాలు, ప్రతి ఇంట్లో ఆచరించేసిన విషయాలు, ఇవన్నీ మనం చూసిన విషయాలే కాబట్టి మనం ఉచ్చరించుకుంటున్నాం. నేను చెప్పేదానికి నా దగ్గర ఇక్కడ పెద్దలు చెప్పిన విషయాల నుంచి తీసుకున్నటువంటి గ్రంథాల ద్వారా తీసుకున్నటువంటి ఆధారాలతోటి, ముఖ్యంగా అనేక సోషల్ మీడియాలో వచ్చినటువంటి విషయాలు నేను ఈరోజు ఇక్కడ ఉచ్చావిస్తున్నాను, ప్రస్తావిస్తున్నాను. మరొక విషయం, స్టిక్కర్ల బొట్టుతో చర్మ రోగాలు. నేటి స్త్రీలు గతంలో ఎవరికి వారు స్వయంగా తయారు చేసుకునే విధంగా కుంకుమ ధరించేవారు, కానీ ఈనాడు అలా లేదు. ఇలా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాకుండా ఉండాలంటే మనం నుదుటిన బొట్టు పెట్టుకోవాలి. ఆ బొట్టు పెట్టుకోవటం అనేది కూడా, బొట్లు కూడా రకరకాల బొట్లు ఉంటాయి. ఆ బొట్లలో ముఖ్యంగా మనము చాలామందికి చాలా విషయాలు తెలుసు, కానీ ఇంకా డెప్త్గా వెళ్ళేసి మీ దోస్త్ రవీందర్, ఎందుకంటే
దోస్త్ రవీందర్ కార్యక్రమం అంటే ఒక నూతనత్వం ఉండాలి. దోస్త్ రవీందర్ కార్యక్రమం అంటే ఇంకా కొద్దిగా తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉండాలి. ఇతరు వచ్చాడు ఏదో చెప్తాడు, అది ఏంటిది అన్నది మన దగ్గర ఉండాలి. మన దగ్గర సత్తాలు అయినప్పుడు ఒక్కసారి వింటారు, రెండుసార్లు వింటారు, 10 సార్లు వినరుగా. అందుకనే ముఖ్యంగా బొట్లలో కూడా వడగల్ టెనగల్, అదేంటండి వడగల్ టెనగల్ ఏంటంట, ఇవి కూడా ఒక సాంప్రదాయమైన బొట్టుకు సంబంధించిన విషయాలే. ఈ పదాలు వడగల్ అంటే నార్త్ ఇండియన్ వైష్ణవు అని అర్థం, అదే టెనగల్ అంటే దక్షిణ వైష్ణవు అని అర్థం. ఇవి ఆ ఆచారాల ప్రకారం పట్టుకునే బొట్టుల గురించి మనకు ప్రస్తావించబడింది అనమాట, వడగల్ టెనగల్ అని. ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు, కానీ తెలియదు చెప్పడమే దోస్త రవీంద్ర ప్రత్యేకత కదా. ఇంకా చెప్పాలంటే ఈ టెంకాయ అంటాం కదా, టెంకాయ అంటే కొబ్బరికాయ. ఈ టెంకాయ అన్నది కూడా మనకు టెన్ అంటే దక్షిణ వైపు, అంటే మనకు కొబ్బరికాయలు ఎప్పుడు కూడా అంతకుముందు కేరళ వైపు నుంచే దొరికాయి. ఇప్పుడంటే అన్ని చోట్ల కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయి, కొబ్బరికాయలు కాస్తున్నాయి. కానీ గతంలో మనకు కొబ్బరికాయలు రావాలంటే కేరళ వైపు నుంచి వచ్చేది టెంకాయ, అలా దానికి వచ్చింది అన్నమాట పదులు. ఇంకా మనం చెప్పాలంటే కొన్ని విషయాలు ప్రస్తావించుకుంటే, అడ్డబొట్టువాడు లింగడు నిలువుబొట్టువాడు రంగడు, అడ్డబొట్టువాడు లింగడు నిలువుబొట్టువాడు రంగడు, లింగడికి రంగడికి భేదమా, రంగడికి లింగడికి భేదమా, దేవుడు పేరు లేదైనా గమ్యం అక్కటే. ఇది మనకు మొదటి నుంచి కూడా నేర్పిన విషయం. సామాన్య సరళమైన భాషలో ఇది పల్లె భాషలో చెప్పినటువంటి వచన కవిత్వాలు ఇవి. అడ్డబొట్టు నిలువుబొట్టు లింగడైనా రంగడైనా ఒకటే, వాళ్ళు ఏదైనా ధర్మాన్ని ఆచరించమని చెప్పారు, అదే మనం ఆచరిస్తున్నాం. ముఖ్యంగా మనం వైష్ణవులు ధరించే బొట్టు గురించి మాట్లాడుకుంటే అది నిలువుగా ఉంటుంది. రెండు తెల్లటి గీతలు శ్రీ మహావిష్ణువు పాద పద్మాలను సూచిస్తే ఎర్రటి గీత మహాలక్ష్మిని సూచిస్తాయి. వీటిని ఊర్ధ్వ ఉండాలుగా మనం వ్యవహరిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా వైష్ణవ గురించి మనం మాట్లాడుకున్నాం. శైవ ఆరాధనలో విభూతిని మూడు అడ్డగీతలుగా భావిస్తాం. విభూతి ధారణ ఎంతో అవసరం కూడా. గీతల వెనక అనేక కారణాలు ఉంటాయి, అనేక రకాల వ్యవహారాలు ఉంటాయి. సత్వ రజన్ తమో గుణాలకు వేదికగా మూడు నామాలు, శివుడు కాలుడు గతం వర్తమానం భవిష్యత్, వీటన్నిటిని కూడా నిర్ణయించేవాడు ఆ దేవదేవుడు. శివుడు కాలుడు గనక ఈ గతం వర్తమానం భవిష్యత్తు కాలాలకు ప్రతీకగా రకరకాల సాంప్రదాయాల్లో బొట్టును ధరిస్తాం మనం. మానవ శరీరంలోని షట్ చక్రాలలో ఆజ్ఞాచక్రం కనుబొమ్మల మధ్య నెలకొని ఉన్నది. ఈ ఆజ్ఞాచక్రాన్ని మూడవ కన్నుగా కూడా మనం వ్యవహరిస్తుంటాము. బయటకు కనిపించే రెండు నేత్రాలు ఒకటి గతాన్ని మరొకటి ప్రస్తుతాన్ని చూసిస్తాయి. మనకు కనిపించే రెండు నేత్రాలు ఒకటి గతాన్ని మరొకటి ప్రస్తుతాన్ని చూసిస్తే మూడవ నేత్రం అది ఏంటంటే భవిష్యత్తును చూసిస్తుంది. ఈ చక్రం ద్వారా ఆధ్యాత్మికతను మనము మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇదే మూడవ నేత్రం. ముఖ్యంగా కుంకుమ గురించి మాట్లాడాలంటే నా దృష్టిలో బొట్టు పెట్టుకోవటం అనేది స్త్రీకి అలంకారాలు. హిందువులు మత సాంప్రదాయాల్లో ఒకటి ఈ బొట్టు పెట్టుకోవటం. కుంకుమ ధరించటం అనేది ముత్తైదువులు విధి విధానాలతో ఒకటి అని కూడా అందరి అభిప్రాయం. కుంకుమ బొట్టు అనేది స్త్రీ వివాహ స్థితిని తెలియజేస్తుంది మనకు తెలుసు. పెళ్లి కాని ఇక్కడ చూడండి, పెళ్లి అయిన స్త్రీ ఒక తిరుగు బొట్టు పెట్టుకుంటుంది, పెళ్లి కాని స్త్రీ ఒక తిరుగు బొట్టు పెట్టుకుంటుంది. ఇవన్నీ కూడా మొదటి నుంచి మనకు తెలుస్తున్న విషయాలు. పెళ్లి కాని అమ్మాయిలు నుదుటి కింద కుంకుమ బొట్టు పెట్టుకుని పెడతారు. అలా నుదుటి కింద పెట్టుకుంటే ఓహో వీళ్ళకి ఇంకా ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదని అర్థం. పెళ్లి అయిన వాళ్ళు పాపిటిలో కుంకుమ పెట్టుకుంటారు. ఇది పాపిటిలో కుంకుమ పెట్టుకుంటే ఈ అమ్మాయి పెళ్ళేదని అర్థం. ఇలా నుదుటి కింద పెట్టుకోవడానికి పాపిట్లో పెట్టుకోవడానికి కూడా రకరకాల కారణాలు ఉంటాయి. అవన్నీ మన సాంప్రదాయాల్లో ఉన్నాయి. ఇవన్నీ మనం గమనిస్తున్నాం. దీంతో పాటుగా మనం ఇంకోటి చెప్పాలంటే నుదుటి భాగానికి అధిపతి వాడు కుజుడు అంటే అంగారకుడు. అంగారకుడిని అగ్నిదేవుడు అని కూడా అంటాము. సింధూర వర్ణముతో అగ్నిదేవుణ్ణి అగ్ని రూపంలో పోల్చడం జరుగుతుంది. మనం నుదుటి మీద ఎర్రటి బొట్టు అలా మనం చూస్తుంటాం, అగ్నిదేవుడు వల్లే అలా ఉందని కూడా మనం అంటాం. ముఖ్యంగా ఎర్రటి బొట్టు పెట్టుకోవటం దానివల్లనే జరుగుతుంది. బొట్టు ఎర్రదనం
అన్ని విధాలు కూడా మనకు ఉపయోగపడుతుంది, చాలా మంచిగా ఉంటుంది. మనకు తెలిసినంత వరకు హిందూ ధర్మంలో ప్రతి క్రియకు కూడా ఒక అర్థం, ఒక పరమార్థం ఉంటుంది. ప్రతి పనికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ముఖ్యంగా గతంలో భర్త చచ్చిపోయిన స్త్రీ బయటికి రాకుండా ఇంట్లో ఉండే వ్యక్తులు వాళ్ళు, దానికి రకరకాలుగా హిందూ ధర్మం మీద దాడి చేశారని అంటారు. కానీ నేను చాలామంది పెద్దల్ని ఒక ఈ విషయం గురించి ఒక 60 నుంచి 70 మంది పీఠాధిపతుల దగ్గర నేను సంప్రదించడం జరిగింది గతంలో. అసలు వితంతువును ఎందుకంటే అలా ఉంచారు, అదేంటంటే వారు చెప్పిన విషయాలు చాలామంది అఘోర పీఠాధిపతులు కానీ, కొంతమంది సాధు సంతులు కానీ, కొంతమంది వైష్ణవ సాంప్రదాయాన్ని ఆచరించే వాళ్ళు, శైవ సాంప్రదాయం ఆచరించే వాళ్ళు, వీళ్ళందరినీ నేను కనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఒకటే, మన ధర్మం ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తుంది. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ ఉష్ణం ఉండేది, మహిళ చాలా వరకు కూడా అంతకుముందు పొలం పనులు కూడా మగవాళ్ళే చేసేవాళ్ళు, మహిళ ఇంటి పని వరకే చేసేది. అలాంటి మహిళ భర్త చచ్చిపోయిన తర్వాత ఎండలో పనిచేసేటప్పుడు బొట్టు లేకపోవటం వల్ల అనేక రకాలైనటువంటి రుగ్మతులు వచ్చేసి చనిపోవటం జరుగుతుంది. దాని నుంచి కాపాడుకోవడం కోసమే ఇంటి పని చేస్తూ ఇంట్లో ఉండేవాళ్ళు ఉదయం పూట, సాయం సంధ్యా సమయంలో ఉదయం పూట సమయంలో వాళ్ళు బయటకు వచ్చి పనులు చేసుకునేవాళ్ళు, మధ్యాహ్నం పూట సమయంలో మాత్రం ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఎందుకంటే బొట్టు ధరించేవారు కాదు కాబట్టి సూర్యరశ్మి వాళ్ళ మీద పడకుండా ఉండటం కోసం ఆ విధంగా చేసేవాళ్ళని మనకు ఉన్నటువంటి చాలామంది పెద్దలు, పీఠాధిపతులు, అఘోరస్వాములు, తర్వాత ఋత్వికులు, వేదం తెలిసిన వాళ్ళు, చాగంటి లాంటి వాళ్ళు, తర్వాత మా గురుతుల్యులు, నా దైవ సమానులు, నేను సహస్రంగా ఎప్పుడు నమస్కరించినటువంటి చెమ్మపూడి శ్రీరామూర్తి లాంటి గారి పెద్దలు చెప్పిన విషయాలు ఇవి. మన ఆచారం ఏది కూడా ఒట్టిగానే రాలేదు, వాళ్ళు ఎన్నో విషయాలు ఎంతో క్రోడీకరించి చేసిన వాటి నుంచే మనం తెలుసుకున్నాం. ఇలాంటి ఎన్నో విషయాలు మనకు తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఈనాటి యువత బొట్టు పెట్టుకోవడం మర్చిపోయింది, మహిళలు చిన్న స్టిక్కర్ పెట్టుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలనుకున్నా కూడా బొట్టు పెట్టుకోండి, బయట తిరిగే వారు కంపల్సరీ బొట్టు పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా చాలా మంది అనొచ్చు, కొంతమంది ముస్లిం మహిళలు ఉన్నారు కదండి, వాళ్ళు అసలు బొట్టు పెట్టుకోరు కదండి, వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు, వారికి సహస్ర నమస్కారాలు. వారు ఏం చేస్తారంటే వారి వేషధారణ మనకు తెలుసు, అలా ఉన్నప్పుడు వారి శిరస్సు మీద, వారి నుదుటి మీద డైరెక్ట్గా సూర్యకిరణాలు పడవు, దానివల్ల వారికి ఏమీ కాదు. అలాంటి సాంప్రదాయాన్ని గౌరవించే వారందరికీ కూడా శతకోటి సహస్ర నమస్కారాలు. మన ఆచారాలు, వ్యవహారాలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి. మనం కూడా మన పెద్దలు ఏ ముస్లిం స్త్రీ అయినా, ఏ ముస్లిం యువకుడైనా, చిన్న 10 సంవత్సరాల కుర్రోడైనా, 3 సంవత్సరాల కుర్రోడైనా, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది పాటిస్తారు, వాళ్ళ పెద్దలు చెప్పింది పాటిస్తారు, వాళ్ళ ఆచార వ్యవహారాలు పాటిస్తారు, ఖచ్చితంగా నమాజ్ చదువుతారు. అది వాళ్లకు చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు నేర్పుతున్నటువంటి వ్యవహారం. వారికి ఎప్పుడు కూడా మనం సహస్ర నమస్కారాలు చేస్తూ ఉండాలి. దాంతోపాటుగా మనం కూడా రకరకాలుగా చెప్పే వ్యక్తుల గురించి కాదు, మన సాంప్రదాయాలు, మన తల్లిదండ్రులు మనకి ఏం చెప్పారు దాన్ని మీ పిల్లలకు చెప్పండి. మీ తల్లిదండ్రులు మీతో ఏం చేయించారు మీరు అవి చెయ్యండి ఫస్ట్, తర్వాత మీ పిల్లలతో చేయించండి. అవి చేయించకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని నా వ్యక్తిగత అభిప్రాయమే కాదు, సకల జనులు ఉన్నటువంటి, అందరూ నమ్మేటువంటి ఎంతోమంది పెద్దల అభిప్రాయం అది. అందుకని ఈరోజు ఒక చిన్న బొట్టు గురించి ఈ విషయాలు చెప్పాల్సి వచ్చింది. బొట్టు అన్నది చిన్న పదం కాదు, అది మన శరీరానికి సంబంధించింది, మన ఆరోగ్యానికి సంబంధించింది, మన ధర్మానికి సంబంధించింది, మన అనారోగ్యాల నుంచి బయట పడటానికి సంబంధించింది. అందుకని మీరు మీ నడవడికలో, నడకలో, వేషధారణలో, భావాలలో, మాటల్లో, ఆలోచనలో, అభిప్రాయాల్లో ఎక్కడ కూడా దీనిని వ్యతిరేకించకుండా మీరు నుదుట తిలకాన్ని ధరించి, బొట్టును ధరించండి. అది అడ్డబొట్ట, నిలువుబొట్ట, అమ్మవారు. ఇప్పుడు సుమారు చూస్తాం, మనం తిరుపతి వెళ్ళినప్పుడు నామాలు పెట్టుకుంటాం, శివాలయానికి వెళ్ళినప్పుడు అడ్డబొట్టు పెట్టుకుంటాం, అదే కనుక మనము మన భద్రకాళి టెంపుల్కి వెళ్తాం వరంగల్, అక్కడ ఒక రకమైన బొట్టు పెడతారు. ఉజ్జయిని టెంపుల్కి వెళ్తాం ఒక రకమైన, అంటే ఒక్కొక్కడ ఒక తిరుగు బొట్లు పెడతారు. ఏ బొట్టు అయినా ఒకటే, నీ ధర్మాన్ని కాపాడేది, నువ్వు ఆరోగ్యం ఉండటానికి పెట్టేదే ఆ బొట్టు. దాన్ని అందరూ పాటించాలని కోరుకుంటూ ఒక మంచి పాట విందాము, అది దైవ కార్యక్రమంలో పాల్గొందాం.